తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ నా విన్నపం. ఇప్పుడే నేను ఒక ఛానల్ చూశాను, విజయవాడ భవానీపురం పునాఘాట్లో వందల మంది ఇల్లు కోల్పోయారు. కనీసం వాళ్ళకి ఎటువంటి అధికార ప్రకటన లేదట. సుజనా చౌదరి ఎవరో ఎమ్మెల్యే అట. ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఈ ఎంపీలు ఏం చేస్తున్నారు? ఈ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? ముఖ్యంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విజయవాడ మునిగిపోతుందని ప్రజలకు చెప్పాలి కదా. ఇప్పుడు చూడండి వారు ఏమంటున్నారు. మాకు కొంచెం చెప్పుంటే సార్, మేము ఏ స్కూల్కో, ఏ కొండ మీదకో, ఇంకొక దగ్గరకో, ఎక్కడికో బిల్డింగ్లుంటే వెళ్ళిపోదాం కదా. ఇప్పుడు వెళ్ళి కనీసం భోజన సదుపాయం, మాకు బట్టలు లేవు, ఏమీ లేవు, ఉన్న పాటను బయటకు వచ్చాం. అలాగే తెలంగాణలో కూడా పాలేరులో 7 చనిపోవడం, ఇంకొక దగ్గర 4 చనిపోవడం. ఇది ఏం చేయాలంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని గవర్నమెంట్ ఇంతకంటే 100 ఘోరమైన సునామీలు వచ్చిన ప్లేసులు మనం చూసాం, శ్రీలంక లాంటివి. వాళ్ళు ముందే ఇన్ఫార్మ్ చేసి గవర్నమెంట్ని అలర్ట్గా ఉండి ప్రికాషన్ తీసుకోండి. అమెరికాలో అయితే ముందే ఖాళీ చేయించేస్తారు, అనౌన్స్మెంట్ పెడతారు. వీళ్ళేం చేస్తున్నారు? బిజీ, బిజీలో దేంట్లో బిజీ? వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడం, వాళ్ళు దోచుకోవడం, ప్రజల ప్రాణాలు కాపాడలేని ఎమ్మెల్యేలు ఎందుకు, మంత్రులు ఎందుకు, ముఖ్యమంత్రులు ఎందుకు? అర్థం చేసుకోండి, మన ప్రాణాలకు విలువ లేదు వాళ్ళకి. మీరైనా ఇప్పుడైనా ఒకటి ప్రార్థించండి, రెండు యూత్ మీరు వెళ్ళి మీ ఏరియాలో ఉన్న వారందరికీ ఏ విధంగా మీరు వాళ్ళని రక్షించాలో రక్షించండి, అనౌన్స్మెంట్లు చేయండి, సోషల్ మీడియాలో పెట్టండి. ఎక్కడైతే కరెంటు లేదో అక్కడికి పర్సనల్గా మీరు వెళ్ళండి, తగిన చర్యలు తీసుకోండి. వంట కేంద్రాలు చిన్న చిన్నవి మీరు వంటలు చేసి ఫుడ్ లేని వారికి ఫుడ్ దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. రెస్టారెంట్ ఓనర్స్, ఇంకా ప్రజలు మనమే ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవాలి. ఈ వీడియో మీడియా మిత్రులు, సోషల్ మీడియాలో అందరికీ రీచ్ అయ్యేటట్టు, ముఖ్యంగా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి, బయటికి రాకండి అత్యవసర పరిస్థితుల్లో తప్ప. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.